గురకపెట్టి నిద్రపోతున్నాడు. చాలు చాలు, ఇంకా నాటకం కట్టిపెట్టు. ఎంతసేపు నిద్రపోతావు? లే. నాకు ఒక కప్పు వేడివేడి కాఫీ ఇవ్వు, నేను ప్రశాంతంగా లేస్తాను. చూడండి, అయ్యగారికి కాఫీ కావాలంట. కాఫీ? నాలుగు రోజుల నుంచి ఒక పైసా కూడా సంపాదన లేదు, కాఫీ కావాలంట. ఇంట్లో చూస్తే బియ్యం నిండుకున్నాయి, ఉప్పు పప్పు కూడా లేవు. కునుకు పడితే చాలు, ఒళ్ళుపై తెలీదు నీకు. అదంతా వదిలేసాయి, నీ స్వదంతా నాకేం వినబడదు. గాని ఓ కప్పు కాఫీ ఇవ్వలేకపోతే కనీసం ఓ కప్పు వేణీళ్ళైనా ఇవ్వు. కట్టెలు లేవు. నాకు తెలుసు, నీళ్ళని ఎండలో పెట్టు, అవి వేడైపోతాయి. ఇదిగో కూర్చో. ఎదురింటి వాళ్ళని కాస్త అప్పడిగి నీకోసం కొంచెం కాఫీ కాశాను. అలాగా, మంచిది. సాయంత్రం పన్నించి తిరిగి రాగానే వాళ్ళకిచ్చేయాలి. పనా? ఏం పని? ఏదైనా ఏదైనా పని వెతుకో. ఏదైనా పనిచేసి డబ్బు సంపాదించుకుంటారా? కొబ్బరికాయలు తెంపకుండా డబ్బు సంపాదించొచ్చు. కొబ్బరికాయలా? అంత ఎత్తు చెట్టు మీద ఎక్కాలా? అది కాకపోతే ఇంకొకటి, తొందరగా తయారై బయలుదేరు. అమ్మ బయటికెళ్ళింది, ఆవిడొచ్చేసరికి త్వరగా వెళ్ళిపో, లేకపోతే కర్ర పట్టుకుని వెంట పడుతుంది. నెమ్మదిగా. అమ్మా, స్వామి కొబ్బరికాయలు దింపుతా. స్వామి? ఏంటి? కొబ్బరికాయలు దింపుతా. మీ చెట్టుకి ఏమైనా పురుగు పుట్టనా ఉంటే వదిలించేస్తా, చక్కగా పనిచేస్తా. నీకేమైనా పిచ్చా? ఈ చెట్టు మీద నీ కొబ్బరికాయలు కనిపిస్తున్నాయా? చూడు, కళ్ళు బాగా తెరిచూడు. వచ్చాడండి పెద్ద కొబ్బరికాయలు తెంపేవాడు. సరే, మంచిది. మీ దొడ్డంతా శుభ్రం చేసి పెట్టమంటారా? పోయా, నేను నీతో ఇక్కడ ఏ పని చేయించుకోను. పోవతలకి. అమ్మా, కొబ్బరి బండాలు దింపుతా. అమ్మా, కొబ్బరి బండాలు దింపమంటారా? ఏమి దింపక్కర్లేదు. తర్వాత వాళ్ళ ఇంటికొచ్చి చూసేసరికి పాత్రలన్నీ మాయమైపోయాంట, ఇంకా చాలైపోయాంట. మీకెవరన్నా కూలీ తెలుసా? నూతులో దిగి శుభ్రం చేసేవాడు? నాకు తెలీదు, చెప్పరా. అదిరా, అలా జరిగిందట. ఇంకా బట్టలు కూడా చాలా అయిపోయాంట. ఓహో, అలాగా. ఇంకా బల్లి బఠానే 2 రూపాయలే. లేదు, రాదురా రాదు రాదు, రూపాయికి రాదు, అంతే 2 రూపాయలు. మళ్ళీ బఠానే. మీకెవరైనా కూలీ తెలుసా?
నూతులేకి దిగి శుభ్రం చేసేవాడు? బావిలో దిగి శుభ్రం చేసేవాడా? అదిగో అక్కడ కూర్చున్నాడే, అతన్ని అడుగు. అలాగే. నేను నూతులు శుభ్రం చేసేవాడి కోసం వెతుకుతున్నాను. మా యజమాని ఇంట్లో ఒక వంట పాత్ర నూతులో పడిపోయింది. నూతులు దిగి దాన్ని బయటికి తీసేవాళ్ళు నీకెవరైనా తెలుసా? డబ్బులు ఎంత ఇస్తారు వాళ్ళు? నువ్వెంత తీసుకుంటావు? నేను ముందు నువ్వు చూస్తాను. 2 రూపాయల కంటే తక్కువ కుదరదు. 2 రూపాయల? అలాగే కానీ నా త్వర వెళ్దామా. ఈవేళ నాకు కొంచెం వేరే పనుంది, రేపు మార్కెట్ దగ్గర కలుద్దామా? ఎవరైనా దొరికారా లేదా? లేదమ్మా, నూతులు శుభ్రం చేసే వాళ్ళెవరూ నాకు దొరకలేదు. నాకు తెలుసు, నీ వల్ల ఏమీ కాదు. నువ్వు తిని తిరగడానికి మాత్రం పనికొస్తావు. ఆ పాత్ర మా అత్తగారిచ్చింది. అసలు దాని జోలికి నిన్నెవరు వెళ్ళమన్నారు? ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఆ పాత్రను బయటికి తీయించు, లేదో ఈరోజే నీకిక్కడ ఆఖరు రోజు. పోలీసులకు కూడా చెప్తాను ఆ పాత్ర నువ్వే దొంగిలించావని. అర్థమైందా? అలాగేనమ్మా. వద్దొద్దొద్దు, ఇప్పుడే పద. నాకు ఆ నొయ్యి గురించి ఏమీ తెలియదు కదా. అలా అనకు, ముందు చూద్దుగాని పద. మా యజమాని 4 రోజుల నుంచి నానా కష్టాలు పెడుతున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా రాకపోతే నన్ను పనిలో ఉంచి తీసేస్తాడు. కానీ నాకు నొయ్యి గురించి ఏమీ తెలియదు కదా. నోర్మయ్, నా దగ్గర ఏమీ సాగవు. కావాలంటే 1-2 అన్నాలు ఎక్కువ తీసుకో, అంతేగాని నాటకాలు వద్దు. కానీ అదే. రారా, తొందరగా తొందరగా రా. అయ్యా రారా, అయ్యా రా రా. ఎవరైనా దొరికారా? ఇదిగో అయ్యా, ఇతనే. నీ పేరేంటి? అయ్యా, నా పేరు రంగా. సరే సరే, పద బావిలో నుంచి పాత్ర తీ. అయ్యా, నేను బయటికి తీయలేను, అసలు నా వల్ల ఏమి కాదు. ఛే, ఇట్లాంటి తీసుకొచ్చావే, ఈ డొట్టి పనికి మాలాడు. అయ్యా, ఆ విషయం మీరు నాకు వదిలేయండి, ఇతను తీస్తాడు. సరే సరే, ముందు బావినైతే చూడు. రా రా, ఇట్రా. జాగ్రత్త జాగ్రత్త. ఇందులో పాత్ర పడి 4 రోజులైపోయింది. మాకా పాత్ర చాలా విలువైంది. అవునవును, మా అత్తగారు నాకా పాత్రనిచ్చారు. కాదమ్మా, దాన్ని నానమ్మిచ్చిందని మాతో చెప్పావు. బుర్రలేని విధవ, అంతా ఒకటేరా. మీ నాయనమ్మే నాకు అత్తగారు. అది కాదు, మా అత్తగారా పాత్ర నాకిచ్చి చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్తూండేవారు. ఎందుకంటే అది వంశపారంపర్యంగా వస్తోంది, అందుకే దాన్నెవర్నీ ముట్టుకొనిచ్చేదాని కాదు. నన్ను కూడా ముట్టుకొనివ్వలేదు. నన్ను కూడా. నీకు తెలుసా రంగా, ఆ పాత్ర నేను మట్టి చింతపండు పెట్టి గట్టిగా తోమేదాన్ని, అందుకే అది బంగారంలా మెరిసిపోతూ ఉండేది. పనికి మాలిన విధవ. అరే, వీడేం చేశాడో చూడండి. అసలు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో దీన్ని పట్టుకోడానికి. ఇంటి యజమానైనా కూడా ఆఖరికి నన్ను కూడా ముట్టుకొనిచ్చేది కాదు. తాడు బాగా నానిపోయినట్టుంది. ముందు బాగా చూసుకో, చూడవయ్యా బాబు. అమ్మ బాబోయ్, ఈ నుయ్యి చాలా లోతున్నట్టుంది. లేదు లేదు, 60 అడుగుల్లోతే. అయ్యా, నేను 40 అడుగుల కంటే ఎక్కువ లోతున్న నూతులో దిగను. ఒకవేళ పావలో అర్ధో ఎక్కువ కావాలంటే అడుగు, నేనిస్తాను. నేను దీనికి 4 రూపాయలు తీసుకుంటాను. అనవసరంగా నా ప్రాణాల మీద తెచ్చుకోమంటారా? ఏంటి, 4 రూపాయల? నీ బుర్ర సరిగానే పనిచేస్తోందే. సరే అయితే నేను వెళ్తాను. వద్దు, ఆగాగు. 2 రూపాయల 12 అణాలు సరిపోతాయా? సరిపోతుందిలే, రంగా మాత్రం పరాయివాడా ఏంటి, మనవాడేగా. లేదు లేదు, 4 రూపాయలు ఒక్క పైసా కూడా తగ్గను. సరే సరే, రంగాకి ఇదేమంత ఎక్కువని, మేం నీకు 3 రూపాయలిస్తాం, సరేనా? ఏంటి 3 రూపాయలా? నా కష్టార్జితాన్ని ఇలా అనవసరంగా తగలేయాలనుకుంటున్నావా? ఈ పని కూడా ప్రమాదకరమైందే, అందుకే అలా అన్నాను. 4 రూపాయలు ఇవ్వాలి, అంతే, అంతకు తక్కువ వద్దు, నాకు చాలా పనులున్నాయి. సరే,
4 రూపాయలు తీసుకో, పద పని మొదలుపెట్టు. 4 రూపాయలే? సరే, నాకంతా అర్థమైంది. ఈ పనికి రేపు ఏ వస్తువులు అవసరమో అన్నీ తీసుకుని రేపు వస్తాను. నేను ఇప్పుడు తొందరగా వెళ్ళాలి. ఎందుకు? ఇప్పుడే పని మొదలెట్టచ్చుగా. అయ్యా, నాకు చాలా ఆకలిగా ఉంది. మీరేం బాధపడద్దు, రేపు నేను తప్పకుండా వస్తా. ఆగాగు, ఆ మాత్రానికేనా? ఇట్రా, మేము నీకు ఆ మాత్రం భోజనం పెట్టలేమా? సరే రా రంగా, నువ్వు ఈవేళ మా ఇంట్లోనే ఫోన్ చేయాలి. పద పద. రంగా, ఇంత తక్కువ అన్నం నీకేం సరిపోదులే గాని. అయ్యర్, రంగా కోసం ఇంకొంచెం అన్నం, ఇంకొంచెం సాంబారు తీసుకురా తొందరగా. నెమ్మదిగా నెమ్మదిగా తిను. పెట్టు. సాంబారు కూడా వెయ్యి. చాలా. సాంబార్ ఎలా ఉంది? బాగుందా? నెమ్మదిగా నెమ్మదిగా, భోజనం దగ్గర తొందర పనికిరాదు. అయ్యర్, ఆ పప్పుచారు కొంచెం తీసుకునిరా, ఇంకా ఆ నిమ్మకాయ పచ్చడి కూడా. చాలమ్మా చాలు, కడుపు నిండిపోయింది. లేదు రంగా లేదు, నిమ్మకాయ పచ్చడి పప్పుచారు లేకుండా భోజనం పూర్తి కాదు. మా అయ్యర్ల పప్పుచారుని జనం అడిగి మరీ వేయించుకుంటారు, నువ్వు కూడా కొంచెం తినుచూడు. రంగా కోసం ఆకు ఒక పొడి తీసుకురా. అంతా అయిపోయిందిగా, ఇక పద. అయ్యా, కడుపు నిండిపోయింది, కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటా. మరి పని? పనా? కాసేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత పని చేస్తాను. రామా రామా. లక్ష్మి, ఏమో లక్ష్మి, ఒకసారి బయటకు వచ్చి చూస్తే బాగుంటుంది. ఏం చూడను, ఎన్నేళ్ల నుంచి చూస్తున్నాను. వామో, నువ్వా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరన్నా అప్పిచ్చేవాడు దొరికాడా ఏంటి? ఇదిగో మొత్తం 4 రూపాయలు, నీకు ఏది కావాలంటే కొనుక్కో. వారేవ్వా, 4 రూపాయలే? ఏంటి ఇంత డబ్బు నువ్వు సంపాదించావా? అమ్మా ఇలా చూడండి. ఆరేరే, వీడిని చూడు, వీడికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చినట్టు? నాకైతే నమ్మకం కలగడం లేదు. ఇప్పుడు చూడు, వీడితో నిజమెలా చెప్పిస్తానో. రేయ్ పనికి మాలినవాడా, నీకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో
నిజం చెప్పరా చెప్పరా చెప్పు రే నిన్నేరా చెప్పరా చెప్పు రంగా లే లే తొందరగా లే పొద్దుగూకిపోతోంది తొందరగా లే నువ్వు ఆ పని పూర్తి చేయాలి కదా పని నాకు తెలీదు నేను చేయను నువ్వు ఆ పని పూర్తి చేయాల్సిందే పద ఆలస్యమైపోతుంది తొందరగా పద తొందరగా తొందరగా లే పద బావిలోకి దిగు దిగవయ్యా తొందరగా దిగు నా వల్ల కాదండి దిగు నా వల్ల కాదు అయ్యబాబోయ్ నాకు కుదరదు దిగు దిగు అయ్యబాబోయ్ అయ్యబాబోయ్ ఎంతలోతుందో ఎందుకు వచ్చిన పండ్రా ఆయన నన్ను రక్షించు భయపడతావు దిగు ఎందుకు వచ్చిన పండ్రా నాయన దిగు లోపలికి దిగు దిగవయ్యా ఊరికి ఎందుకు భయపడతావు దిగు ఈ మాత్రం దానికేనా నన్ను వద్దు ఆయన రక్షించు నన్ను పైకి లేపండి నన్ను పైకి లేపండి ఇవేవి రాళ్ళు రప్పలు ఇంకా రాలేను పైకి బాబాయ్ నన్ను రక్షించండి అయ్య బాబాయ్ నన్ను రక్షించండి అమ్మా బాబాయ్ నీకేం కాదయ్యా భయపడకుండా దిగు నీకేం కాదు నాకేమవుతావా అయ్య బాబాయ్ బాబాయ్ ఇంకో బాబు పైకి లాగ నాయన పైకి నీళ్ళు చాలా లోతున్నాయి అమ్మో ఇది ఎక్కడొక్కడ ఇంకెప్పుడు రాదు బాబు నన్ను వదిలేయండి నాయన బాబు బాబు అమ్మా పైకి తీసుకమ్మా అయ్య బాబు పైకి స్టార్ట్ చేయబోతున్నామో దిగు దిగు స్టార్ట్ చేయబోతున్నాము పైకి లాగు పైకి లాగు పైకి ఉందమ్మా ఉంది 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 పాత్ర దొరికింది లాగండి లాగండి నీ పాత్ర దొరికింది ఉంది వస్తుంది అమ్మా అబ్బో అబ్బో చాలా లోతుంది నా పాత్ర దొరికింది పైకి వచ్చేసావులే లాగుతున్నా గట్టిగా పట్టుకో పైకి లాగండి బాబు పైకి లాగండి జాగ్రత్త నా పాత్ర నా పాత్ర దొరికింది నా పాత్ర నా పాత్ర దొరికింది నువ్వు చాలా పనిమంతుడు ఓయ్ 4 రూపాయల విలువైన పనే చేశావు మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా బావిలో పడితే నిన్నే పిలుస్తాంలే ఎంతకీ నువ్వెక్కడుంటావో చెప్పు నేను ఎక్కడక్కడ ఉంటానండి బాబు నన్ను వదిలేయండి నేను ఇంకెప్పుడు ఈ నూతుల్లో దూకను చస్తే దూకను అయ్యా నాకు 1 రూపాయి ఎక్కువ ఇప్పించండి చాలా కష్టపడి ఆ పాత్ర బయటికి తీశాను మీరంతా ఒకటే ఎంత డబ్బిచ్చినా మీకు సరిపోదు ఆశ కూడా ఒక హద్దుండాలి అరే అంతకంటే తక్కువ ఖరీదుకే కొత్త పాత్ర దొరుకుతుంది మేము నీకు తిండి పెట్టి డబ్బిచ్చాం కాని నువ్వు వెళ్ళు దొరికిన దాంతో సంతోషపడు లేదు లేదయ్యా ఆశ కాదయ్యా మాలా నూతులు శుభ్రం చేసేవాళ్ళు ప్రాణాలు పణంగా పెడతారయ్యా అయ్యా ఇంకొంచెం ఇప్పించండి అయ్యా ఇక నా దగ్గర డబ్బు లేవు అంతేనాయ్యా సర్లే నేను నీకో చొక్కా ఇస్తాను తీసుకెళ్ళు సరేనా సాయంత్రం 7 అయిపోయింది నేను బియ్యం ఎప్పుడు తీసుకొచ్చేది వంట ఎప్పుడు చేసేది ఏమనుకుంటున్నావు నువ్వు ఈరోజు రాత్రికి తిండి లేకపోతే అప్పుడు అర్థమవుతుంది తీసుకో 4 రూపాయలే నువ్వెక్కడైనా దొంగతనం చేయలేదు కదా ఈ బట్టలు ఇవి చూడు ఇటు చూడు నా చేతులు కాళ్ళ మీద ఎంత దెబ్బలున్నాయో చూడు నీకేం తెలుసు నేను ఎంత కష్టపడి నూతులో దూకి ఏం తీసుకొచ్చాను బయటికి నువ్వు నువ్వే దగ్గర
నాకైతే నువ్వెవరిదో జేబు కొట్టేసొచ్చావనిపిస్తోంది. అదేం కాదు, ఈ డబ్బులు నాకు వాళ్ళ జమీందారు గారిచ్చారు. వాళ్ల నూతులో ఒక పాత్రని చాలా కష్టపడి బయటికి తీశాను. చూడు, నువ్వు నాకు అబద్ధం చెప్పద్దు. నాకు తెలీదా ఏంటి, నీళ్లంటే భయపడి స్నానం కూడా చేయవు. ఎంత కంపు కొడుతోందో నీ దగ్గర. ఛీ, నేను ఒట్టేసి చెబుతున్నాను, నన్ను అందరూ కలిసి బలవంతంగా నూతులో తోసేశారు. ముందు 4 రూపాయలే ఇస్తా అన్నారు. నేనింకా అడిగా, 4 రూపాయలు 4 అణాలు ఇచ్చి ఈ చొక్కా కూడా ఇచ్చారు. అర్థమైందా? ఇది కూడా బానే ఉంది. ఇక నాకు 7-8 రోజుల వరకు ఏ బాధ లేదు. ఓ పంచి, నువ్వు చెట్లకి పని మానేసేయ్, నూతులు బాగుచేసే పని మొదలుపెట్టు. ఎందుకు నన్ను తొందరగా చావమంటావా? ఇదిగో, నీకు డబ్బు కావాలంతే కదా. సరే, ఇక నుంచి నేనేం పనిచేయాలో, ఏం పనిచేయకూడదో నువ్వు నాకు చెప్పొద్దు. అర్థమైందా? చూడు, ఇప్పటికే చాలా ఎక్కువైంది, నిజం చెప్పు, లేదంటే పోలీసుని పిలుస్తాను. దీన్ని ఎవరు తెచ్చారు ఇక్కడికి? దీన్ని మా అమ్మ తెచ్చింది. ఇది, ఈ పాత్ర ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమైంది? పారే ఈ పాత్ర, ఈ పాత్ర బయట పారే. నేను ఇంట్లో ఉండను, నేను ఇంటి నుంచి పారిపోతాను అంతే. అయ్యో అయ్యో.